హలో హాయ్ అండి, వెల్కమ్ టు సాత్విక ప్రవీణ్స్ వరల్డ్. ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్నాక్ ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, ఫ్రైకి సరిపడ ఆయిల్, అటుకులు, ఉప్పు, పెరుగు, జీలకర్ర పొడి, బ్రెడ్ పౌడర్, బియ్యం పిండి. తయారీ విధానం: ఒక గిన్నెలోకి అటుకులని తీసుకొని దానిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలా చేశాక దానిలోకి 1/4 కప్పు నీళ్లు పోసి దాని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత దానిని పిండిలాగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత అందులో బ్రెడ్ పౌడర్, బియ్యం పిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలిపి పెట్టుకున్న దానిలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దానిని కట్లెట్ లాగా చేసుకోవాలి. అలా మిశ్రమం అంతా కట్లెట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడయ్యేదాకా ఉంచాలి. నూనె వేడయ్యాక ఆ ప్యాన్లోకి సరిపడా కట్లెట్లను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తీసుకోవాలి. అలా మిగిలిన కట్లెట్లన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, కట్లెట్స్ రెడీ అయ్యాయి. అవి పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.